గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను చాలా గ్యాప్ తర్వాత. యాక్చువల్లీ మా ఫ్యామిలీ, నేను, నా హస్బెండ్, ఇంకా మా పాప, ఇంకా అందరం కలిసి ఓషన్ పార్క్కి వెళ్ళాలని ప్లాన్ చేసాము. సమ్మర్ వెకేషన్ కదా. మా ఫ్యామిలీతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ మీకు ముందే పరిచయం చేశాను హోమ్ టూర్ అనే వ్లాగ్లో. సో నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట, తన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి, ఇంకా పిల్లలకి వెకేషన్ కాబట్టి మేము ఓషన్ పార్క్కి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట డే అవుట్. సో మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇది గండిపేట అన్నమాట, హైదరాబాద్ దగ్గర గండిపేటలో కోకపేట సైడ్ అన్నమాట. సో వీఆర్ ఆన్ ద వే టు ఓషన్ పార్క్. సో ఇక్కడ మీరు లెఫ్ట్లో చూసినట్టయితే ఇది ఈ పాత్ సైకిల్ పాత్ అన్నమాట, సైకిల్ రైడర్స్ కోసం. అండ్ పైన ఆ షెడ్ టైప్ ఉన్నది అదేంటంటే సోలార్ ప్యానెల్స్ అన్నమాట. సో పవర్ జనరేషన్ చేసి స్టోర్ చేస్తారు, అదొక అడ్వాంటేజెస్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇదంతా గండిపేట ఏరియా అన్నమాట. సో వి ఆల్మోస్ట్ రీచ్డ్. క్లైమేట్ అయితే చాలా బాగుంది, వేడి అంత ఎక్కువ లేదు ఈరోజు. సో వి ఆల్మోస్ట్ రీచ్డ్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం ఓషన్ పార్క్లో ఉన్నాము. ఇది ఎంట్రీ అన్నమాట ఇక్కడ నుంచి. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. సో కరెక్ట్ టైంకి వచ్చామని ఫీల్ అవుతున్నాము, బికాజ్ ఇది 11:00కి ఓపెనింగ్ అన్నమాట. దీని టైమింగ్స్ వచ్చి 11:00 టు 6:30 అనుకుంటా టైం. యా 6:30 7 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఇందులో చాలా వాటర్ రైడ్స్, డ్రై రైడ్స్, ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉంటుంది అన్నమాట. ఇదంతా ఎంట్రీ. చాలా స్పేస్ ఉంది పార్కింగ్కి కూడా. సో మేమైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ముందే వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు మనం వాళ్ళని కలుద్దాము. సో వాళ్ళు ఉన్నారు లోపల, విల్ మీట్ దెమ్. కొంచెం ఎండ ఉంది, బట్ వీ కెన్ బేర్ బికాజ్ 2 డేస్ బట్టి క్లైమేట్ కూడా మాకు సహకరిస్తుంది. కొంచెం క్లౌడీగా ఈరోజు, అంత ఎండ కూడా లేదు, బట్ ఓకే. సో ఇదంతా పార్కింగ్ ఏరియా చూసారు కదా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏం జరుగుతుందో చూపిస్తాను. ఇదంతా ఎంట్రీ అన్నమాట, మనం మా స్టెప్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. సో నా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తుంది చూడండి. సో ఇది నా ఫ్రెండ్, హాయ్ చెప్పు అన్న. హాయ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మేము కలిసాము. జెనీ హాయ్ చెప్పు. జెనీ హాయ్. షై ఫీల్ అవుతుంది. సో లోపలికి వెళ్దాం. సో నా ఫ్రెండ్ వాళ్ళు ముందే టికెట్స్ తీసేసుకుని ఉంచారనమాట, లేకపోతే చాలా క్రౌడ్ ఉండేది. వాళ్ళు ముందే టికెట్స్ తీసుకున్నారు కాబట్టి మాకు కొంచెం ఈజీ అయిపోయింది లోపలికి వెళ్ళడానికి. చూడండి ఇక్కడ బోర్డు పెట్టారు, దాని రూల్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ మనకి ఇక్కడ చూపించారు బోర్డులో. సో ఇదంతా లోపల ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుందన్నమాట. సో మనం టికెట్స్ పెట్టుకోవాలి చేతులకి. వాళ్ళు టికెట్స్ ఇట్లా ఇస్తారు బ్యాండ్ లాగా. సో చిన్నపిల్లలకి మాత్రం టికెట్ హాఫ్ టికెటా ఫ్రీ టికెటా అనేది హైట్ని బట్టి డిసైడ్ చేస్తారనమాట. 2.5 feet బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ టికెట్, అబౌ 2.5 feet హైట్ ఉన్న వాళ్ళకి హాఫ్ టికెట్ ఇస్తారనమాట. ఈచ్ టికెట్ కాస్ట్ 600 ఫర్ ఫుల్ టికెట్ అండ్ 500 ఫర్ హాఫ్ టికెట్ అనమాట. సో మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ చెకింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఆల్సో మనం అవుట్ సైడ్ ఫుడ్ తీసుకొస్తే వాళ్ళు లోపలికి అలౌ చేయరన్నమాట. సో బయటే వాళ్ళన్నీ బ్యాగ్లు అవి చెక్ చేసి ఫుడ్ అంతా తీసేసి అక్కడ క్యాబిన్స్లో పెట్టేస్తారు, మనకు ఒక టోకెన్ ఇస్తారు. సో మనం ఇలా ఇక్కడ నుంచి ఓషన్ పార్క్లోకి ఎంట్రీ అయిపోవచ్చు. సో ఇలా లోపలికి ఎంట్రీ అవ్వాలన్నమాట మనం. ఇదంతా లోపల ఓషన్ పార్క్ ఏరియా. మనకి చూడండి అక్కడ కొలంబో లాగా, అది చాలా ఎక్సైటింగ్ రైడ్. మీరు చూస్తూ ఉండండి ఆ రైడ్, నేను నా ఫ్రెండ్ ఎక్కాము. అసలు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. లాస్ట్లో మీకు క్లారిటీలు వస్తాయి ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. మేమైతే లోపలికి ఎంట్రీ అయిపోయాము. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, నేను 2 పార్ట్స్ లాగా చేస్తాను.
మీరు చివరి వరకు చూడండి, మీకు తెలియని వాళ్ళైతే చాలా డీటెయిలింగ్గా ఉంటాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఒక నైస్ టైం అన్నమాట ఫ్యామిలీ వెకేషన్కి, మంచి పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగుంటుంది. లోపల వాటర్ రైడ్స్ ఉంటాయి, డ్రై రైడ్స్ ఉంటాయి, చాలా ఫ్యామిలీ మొత్తం అందరూ బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అన్నమాట ఇది. ఈ ఓషన్ పార్క్కి చాలా హిస్టరీ ఉంది, బికాజ్ 30 ఇయర్స్ ఓల్డ్ ఓషన్ పార్క్ అన్నమాట ఇది. మేము పుట్టక ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది ఈ ఓషన్ పార్క్. ఎప్పుడో చిన్నప్పుడు రావాలనుకున్నాము, బట్ ఇప్పుడు మా పిల్లల్ని తీసుకుని వచ్చాము. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అన్నమాట. నా పిల్లతో పాటు నేను కూడా ఎంజాయ్ చేయడానికి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి ఇంకా వచ్చామన్నమాట. సో మేము ఎలా ఎంజాయ్ చేసాము అవన్నీ మీరు చూడండి. ఇదంతా చిన్నపిల్లల పార్క్ అన్నమాట. సో రైడ్స్ అనేవి పిల్లలకి స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ వాళ్ళ కోసమే వచ్చాం కదా మెయిన్. సో వాళ్ళనైతే ఎక్కించేసాము. చూడండి, ఒక చిన్న జెయింట్ వీల్ లాగా ఉంది వీళ్ళకి. అప్పుడే పాప హైట్తో ఏడుస్తుంది హైట్ని చూసి. సో నా ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నమాట తను. వాళ్ళకి ఇంకా హైట్లో ఆపేసరికి చాలా భయపడ్డారు. ఒకటే ఏడుపు ఎక్కినప్పటి నుంచి. మా ప్రిన్సీ అయితే కొంచెం ధైర్యంగానే ఎక్కింది, కానీ జెన్నీ ఏడవడం చూసి ఈమె కూడా ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా మేము వాళ్ళని దించేసామన్నమాట. ఎందుకు మళ్ళీ భయపడితే, ఇంకా ఎక్కవలసినవి చాలా ఉన్నాయి, వాళ్ళ మూడు స్టార్టింగ్లోనే ఆఫ్ చేయకూడదని వాళ్ళని కొంచెం దించేసి వేరే రైడ్స్ ఏమన్నా చూపిద్దామని తీసుకొచ్చేసామన్నమాట. సో అలా ఫస్ట్ రైడ్కే ఏడుపుతో స్టార్ట్ చేశారు. బట్ పోను కొంచెం సెట్ అయిపోయారులేండి. సో ఇంకా అలా వేరే పార్క్ సైడ్ తీసుకెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఏరియా ఎలా ఉందో మీకు అనిపిస్తుంది కదా. ఇది చిన్న జనరల్ పార్క్ లాగానే ఉంటుంది. స్లైడ్స్, ఇంకా సీసా, స్వింగ్స్ ఇలా అన్నీ ఉంటాయి. అది జనరల్గానే ఉంటుంది పార్క్ లాగా. సో వీళ్ళకి ఇలా చిన్న చిన్నవన్నీ ఎక్కించి వాళ్ళని కొంచెం సముదాయించి ఏదో అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా వీళ్ళకి ఇంకొక రైడ్ ఎక్కించి వాళ్ళని కొంచెం ఏదో అలా హ్యాపీ మూడ్లోకి తెప్పించామని ట్రై చేశారు, కానీ పాప ఏడుస్తూనే ఉంది. మా ప్రిన్సీ మాత్రం ధైర్యంగా ఆడుకుంటుంది, తను సెట్ అయిపోయింది ఈజీగానే. సో కొంచెం భయపడుతుంది పాప, చిన్నది కదా. అండ్ నెక్స్ట్ ఇంకా మేము కూడా ఎంజాయ్ చేయాలని స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఇది చిన్నప్పుడు ఆడుకున్నాం స్కూల్ ఏజ్లో. నేను నా ఫ్రెండ్ ఒకసారి ఆడదామని సీసా ఎక్కుతున్నాం అన్నమాట. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళ, కానీ హైట్ చాలా చిన్న, కష్టం, కొంచెం హైట్ ఉంటే బాగుండేది. నాకైతే ఇక్కడ ఒక మంచి లొకేషన్ దొరికింది, చూడండి బటర్ఫ్లై వింగ్స్. ఇది ఒక మంచి ఫోటో స్పాట్ అన్నమాట. అన్నీ కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఈరోజు నేను. సో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక్కడ అన్నీ కొంచెం బాగా డిజైన్ చేశారు, కొంచెం క్రియేటివిటీ బాగానే చేశారు. యాక్చువల్లీ సర్జరీ తర్వాత నేను ఎంతవరకు క్యాపబుల్ అనేది నాకు నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటున్నాను. సో మ్యాక్సిమం కవర్ అయ్యాను, బట్ ఓవర్కమ్ చేస్తున్నాను పెయిన్ అనేది. ఆల్మోస్ట్ ఏసీఎల్ సర్జరీ అయ్యి 6 మంత్స్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 7th లోకి ఎంటర్ అయిపోతాను అన్నమాట. నాకు నేనే కొంచెం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటున్నాను ఎంతవరకు నార్మల్ అవుతున్నాను లేదు అనేది. సో బయటకు రావడం, పిల్లలతో వెకేషన్ స్పెండ్ చేయడం ఈ విధంగా స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఐఎమ్ రియలీ హ్యావింగ్ నైస్ టైమ్ టుడే. ఎండ అనేది అంత ఎక్కువ లేదు, మాకు క్లైమేట్ కూడా చాలా మంచిగా సహకరిస్తుంది. ఇంకా పిల్లల్ని చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకి మంచి టైం ఇవ్వాలి. వెకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి లైఫ్లో ఒక చిన్న ఫన్ టైం అనేది కంపల్సరీ ఉండాలి, వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ టైం ఉండాలి.
సో పర్సనల్ టైం పెట్టుకోవాలన్నమాట, అప్పుడే కొంచెం మన లైఫ్ కొంచెం మంచిగా వెళ్తుంది, స్ట్రెస్ కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రీషియస్ టైం చాలా ఇంపార్టెంట్, మనకి మెమరబుల్ డేస్ లాగా ఉండిపోతాయి అన్నమాట. సో మాకైతే ఈరోజు ఒక మంచి టైం అనే చెప్పుకోవాలి. నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం నేను చాలా స్ట్రెస్ తర్వాత రిలీఫ్ అవ్వడానికి బయటకు వచ్చిన టైం అన్నమాట ఇది. ఐఎమ్ రియలీ హ్యావింగ్ ఏ నైస్ టైం టుడే. వ్లాగ్ ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవన్నీ డ్రై రైడ్స్, చిన్నపిల్లల రైడ్స్, తర్వాత వాటర్ రైడ్స్ ఉంటాయన్నమాట. వాటర్ రైడ్స్లో మేము ఎలా చేస్తాము ఏంటి అనేది నేను 2 పార్ట్స్లో చూపిస్తాను. ఇదంతా ఫస్ట్ పార్ట్లో చూపిస్తాను. అండ్ మేము ఇవన్నీ కవర్ చేశాక స్విమ్మింగ్ పూల్ ఏరియాకి ఇంకా వెట్ రైడ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తాము. జస్ట్ స్టే ట్యూన్డ్. మా వాళ్ళైతే చాలా కేరింగ్గా చూసుకున్నారు పిల్లల్ని, మమ్మల్ని చాలా మంచిగా హ్యాండిల్ చేశారు. సో ఇది ఇంకా లంచ్ టైం అన్నమాట. సో మేమేమనుకుంటున్నాం అంటే లంచ్ చేసిన తర్వాత సో విల్ గో ఫర్ వెట్ రైడ్స్. సో ఇంక ఇక్కడ అంతా చిన్నపిల్లలదే కాబట్టి ఇవి ఇంకా మేము ఇక్కడ నుంచి చెక్అవుట్ చేస్తున్నాము. విల్ గో టు క్యాంటీన్. అక్కడ క్యాంటీన్ ఎలా ఉంటుంది, ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చూద్దాము. సో లెట్స్ గో. మధ్య మధ్యలో పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి మంచి మంచి క్రియేటివ్ వర్క్స్ ఉన్నాయన్నమాట. చూడండి, ఇది జిరాఫ్. ఇలా పాత్లా చేశారు జిరాఫ్తో. వీళ్ళకి అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. త్వరగా సర్ప్రైజ్ అయిపోతారు ఇలాంటివి చూసి. వాళ్ళకి ఒక కొత్త లోకంలా ఉంటుందన్నమాట ఇలాంటివి చూస్తుంటే. ఫస్ట్ టైం కదా వీళ్ళ లైఫ్లో ఇలాంటివి చూడడం. సో అప్పుడప్పుడు అన్నీ ఇలాంటివి చూపించాలి, క్రియేటివిటీ పెరుగుతుందన్నమాట వాళ్ళ మైండ్లో. కొంచెం ఐక్యూ లెవెల్స్ కూడా ఇలాంటివి చూస్తే డెవలప్ అవుతాయి. సో రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళైతే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ప్రతీది. సో మేము ఇప్పుడు క్యాంటీన్ దగ్గరకు వచ్చేసాము. క్యాంటీన్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అన్నమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. కొంచెం మాకైతే ఈరోజు పర్వాలేదు, అంత వేడేం లేదు. బికాజ్ నిన్న మొన్న వర్షం పడింది కాబట్టి అంత వేడి అనిపించట్లేదు. చూడండి, మాకు ట్యాగ్స్ ఇచ్చారు. ఓషన్ పార్క్ వెళ్ళే వాళ్ళకి ఇవి ఇస్తారనమాట, బ్యాండ్స్. సో ఇక బిందుకి నాకు మావి ఫుల్ టికెట్స్. పాపది చూపించి జన, నేను జెన్నీది, ప్రిన్సినీది, వాళ్ళకి హాఫ్ టికెట్ అనమాట. వెరీ గుడ్. హాయ్ చెప్పు మరి. హాయ్. కొంచెం ఇరిటేట్ ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ తను ఫస్ట్ రైడ్ ఎక్కింది అనమాట, అక్కడ నుంచి భయపడుతూ స్టార్ట్ చేసింది ఇంకా ఏడుపు. ఏం కాదు, మనం వాటర్ రైడ్స్కి వెళ్దాము, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మేము కొంచెము లంచ్ చేసి దెన్ విల్ స్టార్ట్ టు వాటర్ రైడ్స్. అక్కడ బాగుంటుంది అని విన్నాను. విల్ హ్యావ్ ఎ నైస్ టైం. ఓకే, విల్ క్యాచ్ యూ ఆఫ్టర్ లంచ్. చూద్దాం ఇక్కడ క్యాంటీన్ ఫుడ్ ఎట్లా ఉంటుందో. నాకైతే బయట తినడం ఇష్టం లేదు, బట్ మేము తెచ్చుకున్న స్నాక్స్ ఏమి అలో చేయట్లేదు లోపలికి. అవుట్సైడ్ ఫుడ్ ఆర్ నాట్ అలౌడ్ అంట. సో ఇక్కడ ఏం పెడితే అదే తినాలి. బట్ లైట్గా కొంచెం మాకు ఎనర్జీ కావాలి కాబట్టి కొంచెం కొంచెం. చూడండి, ఇదంతా క్యాంటీన్ లోపల అనమాట. క్రౌడ్ చాలామంది ఉన్నారు ఈరోజు. సాటర్డే కదా, వీకెండ్ టైం కాబట్టి జనాలు చాలామంది ఉన్నారు. పైగా వెకేషన్ టైము. సో ఫుడ్ అదంతా ఇక్కడే మనకి అవైలబుల్ ఉంటుంది. కొంతమంది వెట్ రైడ్స్ చేసి ఇంకా వాళ్ళు ఇక్కడ ఫ్రెష్ అయ్యి తినడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా చాలామంది ఇక్కడ మాత్రం క్రౌడ్ అయితే ఉన్నారు. పాపం వాళ్ళు కూర్చొని తినడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా మా ఫుడ్ అయితే వచ్చేసింది. విల్ టేస్ట్ ద ఫుడ్. ఎలా ఉంది బిందు ఫుడ్? టేస్ట్ బాగుందా? సరే విల్ ట్రై. ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ అంట. విల్ సీ.
సో మా లంచ్ అయితే అయిపోయింది, మేము ఐస్ బార్ తింటున్నాం ఇప్పుడు. నా ఫేవరెట్ మ్యాంగో బార్ అనమాట. సో దీని తర్వాత మేము వాటర్ రైడ్స్ కి వెళ్తాము, సో అక్కడ మీకు చూపిస్తాను. సో మేమైతే వాటర్ రైడ్ డ్రెస్సెస్ చేసుకున్నాము. సో పార్టీ ఉంది, చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వాటర్ ల్యాండ్ లో. స్టే ట్యూన్, డోంట్ మిస్ ఇట్. బై బై.